హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మా పాప డ్రెస్, ఇది కొంచెం లూజ్ అయిపోయింది, దాన్ని టైట్ చేద్దాం. ఎప్పుడు అంటే కొంచెం మోడర్న్గా మారుద్దాము. మొత్తానికైతే ఇదన్నమాట డ్రెస్. సో నెక్ దగ్గర చాలా పెద్దగా ఉన్నదన్నమాట. సో అందుకని నెక్ దగ్గర మనము కొంచెం ఇట్లా మలిచినట్టు చేద్దాము. సో బోత్ సైడ్స్ నెక్ని మలిచినట్టు చేస్తే కొంచెం నెక్ దగ్గరకు వచ్చి చిన్నగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా చూపించిన విధంగా మలుచుకోండి ఫ్రెండ్స్. మలుచుకున్న తర్వాత ఏం చేయాలంటే, మీ దగ్గర ఇలాంటియే లూజ్ లూజ్ అయిపోయిన డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే, చిన్నపిల్లలకి, ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వేయాలని అనుకుంటే పెద్దవాళ్ళ డ్రెస్సెస్ లూజ్ ఉన్నాయి, ఇలా సెట్ చేసుకొని వేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. సో నేను వచ్చేసి ఒక థ్రెడ్ యాంకర్ థ్రెడ్ పింక్ కలర్ది తీసుకొని ఇట్లా కుట్టేశానమాట. సో ఇది వచ్చేసి మనకి జాకెట్కి కాజా వేస్తారు కదా, ఆ కుట్ట అనమాట, అలా వేసాను నేను. కొంచెం మంచి లుక్ కనబడడానికి వేసానమాట. సో ఇలా మలిచి కాజా లాంటి కుట్టేసుకొని యాంకర్ థ్రెడ్ తోటి సూదితోటే చేతితోటే వేసాను. తర్వాత వచ్చేసి పాపకి సరిపోయేంత ఎలాస్టిక్ తీసుకోవాలన్నమాట. పాప చెస్ట్ దగ్గర సరిపోయేంత ఎలాస్టిక్ తీసుకొని దాన్ని మనము ఇగ్గుకుంటూ ఎలాస్టిక్ని మిషన్ మీద కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేసుకున్న తర్వాత మనకి లుకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి, నేను మిషన్ మీద కుట్టేశాను. పాపకి సరిపోయేంత ఎలాస్టిక్ తీసుకొని మిషన్ మీద కుట్టేశాను ఇగ్గుకుంటూ. సో ఇలా వచ్చిందన్నమాట, చూడండి. ఇప్పుడు మన డ్రెస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. వేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో.